వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనం గమనించుకోవాల్సిన పాయింట్స్ ఏంటి మనం ఎగ్జామ్ ఎలా రాస్తే పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి అట్రాక్టివ్గా ఉంటుందో ఈ వీడియోలో చెప్పబోతున్నాను జేఎన్టీ ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి అండ్ జేఎన్టీహెచ్ కరెక్షన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి ఈ వీడియో వల్ల ఎగ్జామ్స్ ఎలా రాస్తే మంచి మార్క్స్తో పాస్ అవుతామో మీకు అర్థమవుతుంది పాయింట్స్ వైజ్గా చెప్తాను ఒకసారి పాయింట్స్ అనేది నోట్ చేసుకోండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి హ్యాండ్ రైటింగ్ అనేది నీట్గా ఉండాలి ఎలాంటి స్ట్రైక్స్ లేకుండా మినిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ పేజెస్ నీట్గా రాయాలి తర్వాత మీ రైటింగ్ ఎలా ఉన్నా పర్వాలేదు ఫస్ట్ అయితే కరెక్షన్స్ చేయకుండా నీట్గా రాయండి ఫస్ట్ కరెక్షన్ చేసేవాళ్ళు ఫస్ట్ నా పేజెస్ మీదనే కాన్సన్ట్రేషన్ పెడతారు మీరు క్లియర్గా అనుకోండి మీ మీద ఒక ఇంప్రెషన్ వస్తుంది వీళ్ళు బాగా రాస్తారు బాగా చదువుతారు అని ఒక ఇంప్రెషన్ వస్తుంది సో ఫస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పేజెస్ నీట్గా హ్యాండ్ రైటింగ్ అనేది రాయండి తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది కదా క్వశ్చన్ పేపర్ వచ్చాక మీకు ఏదైతే పర్ఫెక్ట్గా ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ని ఫస్ట్ రాయండి మీకు పర్ఫెక్ట్గా వచ్చింది మాత్రమే రాయండి మీకు పర్ఫెక్ట్గా రాని ఆన్సర్ రాశారనుకోండి మీరు సగం సగం రాస్తారు కొట్టేసుకుంటా రాస్తారు అప్పుడు పేపర్ దిద్దే వాళ్ళకు మేము ఏదో ఒక ఐడియా వస్తుంది ఇతనికి ఏం రాదు బట్ ఏదో ట్రై చేస్తున్నాడు అని ఒకటి బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది అదే మీరు పర్ఫెక్ట్గా అనుకోండి సో వాళ్ళకి ఒక ఇంప్రెషన్ వస్తుంది ఇతను బాగా చదువుతున్నాడు బాగా చదువుతాడు అని ఒక ఇంప్రెషన్ వస్తుంది సో మీకు ఫస్ట్ రాగానే మీకు ఏది ఫస్ట్ వస్తుందో అది రాయండి అది రాయడానికి ట్రై చేయండి బుక్లెట్లు లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ మార్జిన్స్ కొట్టే ఉంటాయి రైట్ సైడ్ మనం కొట్టుకోవాలి ఆ రైట్ సైడ్ ఎలా కొట్టుకోవాలంటే హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ దాటి కొట్టకూడదు కొంచెం అది చూసుకోండి ఎక్కువ కొడితే చూడడానికి అట్రాక్ట్గా కనబడదు గలీజ్గా కొడుతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి కొంతమంది పేపర్లు ఎక్కువ నిండిపోవాలని ఒక లైన్ విడిచిపెట్టి ఒక లైన్ ఆన్సర్ ఆన్సర్స్ ఇట్లా రాస్తూ ఉంటారు అలా రాయకూడదు పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి చూడడానికి బాగా అనిపించదు ఇంప్రెషన్ పోతుంది ఇతనికి ఏం రాదు మీ పేపర్స్ ఎక్కువ నిండాలని చెప్పేసి ఒక లైన్ విడిచిపెట్టి ఒక లైన్ రాస్తున్నారు అని వాళ్ళు అనుకుంటారు సో ఒక లైన్ విడిచిపెట్టి ఒక లైన్ అట్లా రాయకండి కంటిన్యూ చేయండి అట్లా లైన్స్ విడిచిపెట్టకుండా మాత్రం విడిచిపెట్టుకుంటూ మాత్రం ప్లీజ్ రాయకండి అండ్ ఇంకొకటి వచ్చేసి ఒక ఆన్సర్ రాసిన తర్వాత మార్జిన్స్ కొట్టండి డబుల్ లైన్తోటి మార్జిన్స్ కొట్టండి చూడడానికి కొంచెం మంచిగా ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ప్రతి ఆన్సర్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ని మాత్రం మెన్షన్ చేయాలి క్లియర్గా మెన్షన్ చేయాలి ఇప్పుడు సపోజ్గా మీరు సిక్స్ ఆన్సర్స్ రాస్తున్నారనుకోండి సిక్స్త్ సిక్స్త్ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తున్నారు అనుకోండి సిక్స్ క్వశ్చన్కి ఆన్సర్ అని పెట్టేసి సిక్స్ ఆన్సర్ సిక్స్ పెట్టేసి సిక్స్ ఆన్సర్ అని మెన్షన్ చేయండి లేకపోతే సిక్స్ క్వశ్చన్కి సొల్యూషన్ అనుకోండి సిక్స్ సొల్యూషన్ అని మెన్షన్ చేయండి కానీ ఓన్లీ సిక్స్ అని పెట్టి వదిలేయకండి అలా పెడితే అది ఎగ్జామినర్ ఏమనుకుంటాడంటే సిక్స్ పాయింట్ అనుకుంటాడు సిక్స్కి ఆన్సర్ అనుకోడు సిక్స్ క్వశ్చన్కి ఆన్సర్ అని అనుకోడు అది సిక్స్త్ పాయింట్ అనుకొని మీకు మార్క్స్ వేసేటప్పుడు అతన్ని కన్ఫ్యూజ్ అయిపోయి మార్క్స్ అనేది మీకు తగ్గిపోతుంది సో అలా వేయకండి సిక్స్ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే మీకు సిక్స్ ఆన్సర్ సిక్స్ సొల్యూషన్ అలా పెట్టండి కానీ సిక్స్ అని రాయకండి అలా రాస్తే అది పాయింట్ అనుకుంటాడు అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు ఇచ్చిన త్రీ అవర్స్ టైంని సరిగ్గా ఉపయోగించుకోండి మీకు ఒకవేళ ఆన్సర్స్ అనుకోండి నాకు వస్తలేవని చెప్పేసి వన్ అవర్లోనే ఎగ్జామ్స్ నుంచి వెళ్ళిపోకండి త్రీ అవర్స్ ఖచ్చితంగా కూర్చొని మీకు ఆ రాని ఆన్సర్స్ కూడా ఒకసారి కూర్చొని ఆలోచించి క్వశ్చన్కి రిలేటివ్గా ఉన్న ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి నెక్స్ట్ పాయింట్ అయితే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అదేంటంటే డయాగ్రామ్స్ డయాగ్రామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ప్రతి ఒక్క ఆన్సర్కి డయాగ్రామ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా డ్రా చేయండి అది కూడా నీట్గా డ్రా చేయండి ఎగ్జామినర్ మీ డయాగ్రామ్ని మాత్రమే చూస్తాడు థియరీ అస్సలు చూడడు డయాగ్రామ్ పర్ఫెక్ట్గా మీరు డ్రా చేశారనుకోండి థియరీ చదవకుండా ఫుల్ మార్క్స్ ఇస్తాడు ఒకవేళ మీరు మంచిగా డ్రా చేస్తే పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది డయాగ్రామ్ చూడగానే మీకు ఆన్సర్ వచ్చా రాదా అనేది ఒక క్లారిటీ వస్తుంది మీరు పర్ఫెక్ట్గా డ్రా చేస్తారనుకోండి అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్కి ఫుల్ మార్క్స్ వేసేస్తాడు బ్లాక్ డయాగ్రామ్స్ క్లాసిఫికేషన్ డయాగ్రామ్స్ ట్రీ స్ట్రక్చర్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా నీట్గా డ్రా చేయండి అండ్ ఒకవేళ మీకు అసలు క్వశ్చన్ పేపర్లో ఒకటి లేదా రెండు ఆన్సర్స్ కంటే ఎక్కువ ఆన్సర్స్ మీకు అనుకోండి ఫస్ట్ మీకు వచ్చిన ఆన్సర్స్ని పర్ఫెక్ట్గా రాయండి పర్ఫెక్ట్గా రాసిన తర్వాత యూనిట్ వైజ్గా క్వశ్చన్ నెంబర్ వేస్తూ ఫస్ట్ యూనిట్ అనుకోండి ఫస్ట్ యూనిట్ అని పెట్టి మీకు ఫస్ట్ యూనిట్లో పర్ఫెక్ట్గా ఏ ఆన్సర్ వచ్చో ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ అని పెట్టేసి మీకు వచ్చిన ఆన్సర్స్ని కరెక్ట్గా అక్కడ క్లియర్గా రాయండి ఎందుకంటే ఎగ్జామినర్స్ కరెక్షన్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ టెన్ పేజెస్ వరకు క్లియర్గా చూస్తారు తర్వాత నుంచి అంత క్లియర్గా చూడరు ఫస్ట్ మీకు వచ్చిన ఆన్సర్స్ రాసేయండి తర్వాత మీకు రాని ఆన్సర్స్ ప్లేస్లో మీకు ఏవైతే ఆన్సర్స్ గుర్తున్నాయో అవి రాసుకోండి అలా రాస్తే మీకు ఏదో కొంచెం అన్న బెనిఫిట్ ఉంటుంది ఉత్తగా విడిచిపెట్టడం కంటే ఏదో ఒకటి రాశారనుకోండి పేజీకి వన్ మార్క్ వేసినా కానీ ఈజీగా పాస్ అయిపోతారు నేను చెప్పిన పాయింట్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ కొంచెం ఎగ్జామ్స్ మంచిగా రాయండి ఏం టెన్షన్ పడకుండా క్లియర్గా రాసి రచ్చేయండి ఆల్ ద బెస్ట్ ప్రతి ఒక్కరికి అండ్ నా ఛానల్ని కొంచెం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ